ಅವಂದು ಅಮ್ಮ ಅಟೇ ಇದು ಸಾರಿ ನು ಮುಂದಕ್ಕೆ ರಸ್ತೆ ಅನ್ಕ ಅಯ್ಯೇ ಸಾರಿ ಸರ್ ಕಾತಿಸವ ಅಮ್ಮ ಬಾಬೇ ನಿಕ್ಕು ನು ಕೂಡ ಬೋನ್ ಜೇಸಿ ಅಮ್ಮ ಕಾಫಿ ಇಲ್ಲ ಫಾಸ್ಟ್ ತಿನ್ನಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋಲ್ ಮನ ಓಕೆ फ्रेंड्स गुड मॉर्निंग अंदर सो याजु अनदर डे इन मई पुटू का ऐक्चुअल नीन हैदराबाद वेल्पोतना मॉर्निंग मॉर्निंग ना फेस इग्नोर चयी इपड़े लेचा ऑलरेडी 8 लेट आफ्टरनून फ्लाइट अन्ट सो ईवनिंग कला इंटर डे अंत को व्लॉग चेद्दामनि डिसाइड चेसुकुन्ना अंड इंकोकटि एंटंटे फ्लाइट गुरिंचि चेप्पालि मेमु टिकेट तीसुकुन्नामु मुंदे टिकेट तीसुकुन्नामु कानी एयर एशिया तीसुकुन्नाम अन्नमाट एयर एशिया तीसुकुंटे अदि एमैंदंटे वाळ्ळु क्यान्सिल चेशारु क्यान्सिल चेसि वेरे कनेक्टेड फ्लाइट फ्रम वया बैंगलूर इच्चारु अदि कूडा क्यान्सिल चेसि माला डायरेक्ट फ्लाइट इच्छारन और 4 डेज टेंशन रिटर्न फ्लाइट कोसम कैंसिल एनकाल कैंसिल सो कस्टमर केयर की कॉल एवर रेस्पॉन्ड अवट्ले जस्ट ओनली व्हाट्सएप मैसेज टिकेट पंपिंचर लेट्स सी अदि एंतवरकु वैलिड अवुतुंदो लेदो नाकैते असलु ऐडिया लेदु टिकेट अयिते उंदी सीट नंबर्स तो सहा ఇచ్చేశారు బట్ ఏంటంటే ఎవర్తోని నేను మాట్లాడలేదు కస్టమర్ కేర్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఓన్లీ వాట్సాప్ చాట్ లోనే పంపించారు అన్నమాట సో అది చూడాలి ఎలా ఉంటుందో జర్నీ ఈసారి మటుకు కొంచెం నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది ఎందుకంటే అన్ని సార్లు టికెట్ క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి ఈ రోజు వెళ్ళాల్సిన డేట్ కే ఇచ్చారు సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమంటారో భయంగా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా లేచాం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి పూర్తిగా 11 కల్లా ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోతాం 2 o'clock కి ఫ్లైట్ సో ఇంకా టిఫిన్ మానేసి డైరెక్ట్గా మమ్మీకి కుక్ చేసామన్నాను లంచ్ ఇద్దరం లిక్కు నేను లంచ్ చేసి బయలుదేరిపోతామని చెప్పేసి సో చూస్తుండండి బ్లాగ్ హాయ్ చెప్పు వెళ్ళిపాలి తా అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అండ్ పని అయితే ఏం లేదు ఈరోజు నార్మలే మధ్యాహ్నం ఫ్లైట్ కాబట్టి ఇంకా కొంచెం తేజని బత్మాలని అన్నమాట కొన్ని రీల్స్ అయితే చేద్దాం బాగుంటాయి అని చెప్పేసి మీరందరూ తేజది నాది రీల్స్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంక వాడిని బతిమాలి ప్లీజ్ ప్లీజ్ రారా బాబు 1 or 3 చేద్దాం అనేసి అంటే ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే సాంగ్స్ వెతుకుతున్నాం అన్నమాట ఏ సాంగ్స్ చేద్దాము ఏంటి అనేది పిచ్చి పిచ్చిగా తింటాము రకరకాల సాంగ్స్ అవన్నీ ట్రై చేసాము సో మొత్తానికి అయితే కొన్ని రీల్స్ అయితే చేసాము అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక చూసి చాలా 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 ఫన్నీ చేసాము ఎప్పుడు ఏదో ఒకటో రెండో చాలా ఫన్నీగా చేస్తాము కాకపోతే ఈసారి ఏమైందంటే రీల్స్ చేసేటప్పుడు ఏది ఒకటి కూడా పర్ఫెక్ట్గా రాలేదు సో ఎప్పుడు చేసినా మంచిగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం బట్ అంటే ప్రాక్టీస్ అంటే ఏమి ఉండదండి అప్పటికప్పుడే అనుకొని ఈ సాంగ్ బాగుంటుంది ఆ సాంగ్ బాగుంటుంది అనుకొని చేసేది ఎందుకంటే వాడు నాకు టైం ఇవ్వడు అనమాట ముందుగుంటా అనడానికి సో ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడుకుంటున్నాం కదా అదే మా ప్రాక్టీస్ సో ఈసారి మటుకు అన్ని బ్లూపర్స్ వచ్చాయి సో బ్లూపర్స్ అయినా కూడా మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంక నేను నిన్న ఒక వీడియో పెట్టాను నైట్ సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి చాలా చాలా ఫన్నీగా ఉంది సో అదనమాట మతానికి అయితే నిన్న ఒక రీల్ పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిన్న పెట్టిన రీల్కి అయితే చాలా బాగుందని చెప్పారు అందరూ చాలా నవ్వుకున్నాం ఒక్క ఎన్నిసార్లు చూసామో ఆ రీల్ అనేసి అన్నారు అనమాట చాలా ఫన్నీ రీల్ అండ్ లేటెస్ట్ సాంగ్ ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఇది చేసామన్నమాట చాలా బాగా వచ్చింది లైక్ అంటే పర్ఫెక్ట్గా సాంగ్కి తగ్గ డ్యాన్స్ అని చెప్పలేను కానీ అలా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సుఖీ బాబా చేసాము సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ నేను మీకు చూపించబోతున్నాను అండి ఇది ఏంటంటే శ్రీ బొటిక్ స్టోర్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా చాలా నచ్చింది నాకు సూపర్బ్గా ఉంది గ్రీన్ కలర్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ కలర్
టాప్ అండ్ వైట్ దుప్పట్టా. సో గేర్ చూసారా ఎంత ఉందో, చాలా బాగుందండి. అండ్ వీళ్ళ దగ్గర నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు మెయిన్ ఫ్రాక్స్ కలెక్షన్ బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర చాలా ట్రెండీ కలెక్షన్స్, లేటెస్ట్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్య నేను ఫ్రాక్స్ చూస్తున్నాను కదా, సో ఈ ఫ్రాక్స్ నాకు చాలా చాలా నచ్చాయి. వీళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ కలెక్షన్ అనిపించింది, సో అందుకే వీళ్ళ దగ్గర ఇది నేను తీసుకున్నాను. అండ్ నెక్ దగ్గర అంతా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది, మంచిగా ఉంది. డ్రెస్ అంతా నేను స్మాల్ తీసుకున్నాను, గేర్ అయితే చాలా చాలా వచ్చింది. నాకు ముఖ్యంగా వైట్ దుప్పటా చాలా బాగా నచ్చింది అన్నమాట. అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఒకసారి వాళ్ళ పేజ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది డ్రెస్ అయితే మటుకు, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ పేజ్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది, వీళ్ళ దగ్గర శారీస్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ లేటెస్ట్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర ఉందండి. నాకైతే సూపర్బ్గా నచ్చింది వీళ్ళ కలెక్షన్ అంతాని, అందుకే నేను మంచి డ్రెస్ వేసుకున్నానని నేను అనుకుంటున్నాను, మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు సూపర్బ్గా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా టాప్ అండ్ దుపట్టా వచ్చిన డ్రెస్సెస్కి ఏంటంటే దుపట్ట ఓకేగా ఉంటుంది, బట్ ఈ దుపట్ట మటుకు అద్భుతంగా ఉంది. సో శ్రీ బొటిక్ స్టైల్ ఆనియన్ స్టోర్ ఆన్లైన్ స్టోర్ వాళ్ళని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్. అండ్ వాళ్ళది రీసెల్లర్స్ కూడా వెల్కమ్ అండి. వాళ్ళ రీసెల్లర్స్ అయితే వాళ్ళకి మెసేజ్ చేయండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కనుక. సో అది డ్రెస్ అయితే సూపర్గా ఉంది, లింక్స్ అన్ని కింద ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది మనకి. ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ బుక్ చేసాం కదా, అది కస్టమర్ కేర్ ఎవరు వాళ్ళే మార్చారు. మనం బుక్ చేసిన ఫ్లైట్ కాదు ఇది, వాళ్ళు 2 times 3 times చేంజ్ చేశారు. ఈ ఫ్లైట్ ఇచ్చాడు, ఇది చెక్ చేస్తే విడిగా ఎయిర్ ఏషియాలో చెక్ చేస్తే ఈ ఫ్లైట్ ఉదయం వెళ్ళిపోయిందని చూపిస్తుంది. ఈ పిఎన్ఆర్తో చూపిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళేదా ఎవరు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేదాకా తెలియదు ఏంటనేది. నాకేం రాలేదు. వీడు వాట్సాప్ లోని టికెట్ పంపించాడు సీట్ నంబర్ తో సహా పంపిస్తే సరే అని చెప్పి విడిగా పిఎన్ఆర్ నంబర్ విడిగా ఫ్లైట్ చూస్తే అది మార్నింగ్ ఫ్లైట్ అని చూపిస్తుంది వెళ్ళిపోయినట్టు. టైమింగ్స్ ఉన్నాయి కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తున్నాం వాడు ఇచ్చిన దాన్ని బట్టి, కస్టమర్ కేర్ ఎవరు కాల్ చేయట్లే. మనం క్రాస్ చెక్ చేస్తే అలా కనిపిస్తుంది, మరి అది ఎంతవరకు కరెక్టో ఏంటో తెలీదు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేదాకా పరిస్థితి తెలీదు ఏమవుతుంది అనేది. చూడాలి స్టార్ట్ అయ్యాం తెలీదు, హైదరాబాద్ వస్తామో రామో మొత్తానికి స్టార్ట్ అయ్యాం. చూడాలి ఏం జరుగుతుంది. రియాన్ కూడా వచ్చాడు మాకు దేబెట్టాడు. రియాన్ హైదరాబాద్ వెళ్తున్నావా? రావా హైదరాబాద్? వస్తావు రావా హైదరాబాద్ చెప్పు. ఎస్ అని చెప్పు. ఎస్ ఆర్ నో? మాయ ఉంటారు అక్కడ. ఎస్ అని చెప్పు డాడీ. ఎస్ వస్తావా మరి? ఓకే. మమ్మీ ఉండదు ఓకేనా నీకు? ఓకే ఓకే. అక్కడ చూపించు ఓకే అని. ఎలా ఓకే అని ఎలా అంటావు? కార్ రైడ్ తీసుకెళ్ళమని ఉదయం నుంచి పేచి మేము బయలుదేరుతున్న దగ్గర నుంచి ఫుల్ అల్లరి చేశాడు. నేను వస్తా నేను వస్తా అనేసి కారు 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 అంటూనే ఉన్నాడు. డార్క్ ప్యాంట్ అవడం వల్ల అలా కనిపిస్తుందిరాల్యూషన్ సిటీ పొల్యూషన్. ఏం చెప్పు? సిటీ పొల్యూషన్ పొల్యూషన్. ఏం చేస్తున్నా?
అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ఎన్ఏడి ఉంది కదా వైజాగ్ ఎన్ఏడి మన ఫ్లైఓవర్ కొత్తదిగా కట్టారు కదా అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఇది రౌండ్ సర్కిల్ ఫ్లైఓవర్ అన్నమాట, బాగుంది, బాగా కట్టారు. అండ్ కిందంతా కూడా మనకి కింద నుంచి వెళ్ళడానికి కూడా ఉంది, అదంతా కవర్ చేస్తున్నారు సన్ పడకుండా అనుకుంటే ఏమో నాకు అంత తెలీదు, బట్ బాగుంది, బాగా చేశారు. అండ్ ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమైందంటే మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉన్నదో అది లేదు. సో ఇక్కడ నేను ఎయిరేషియా ఆఫీస్ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఒక గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసి ఫ్లైట్ లేకుండా నాకు టికెట్ ఎలా ఇస్తారు మీరు, అసలు అది ఎలా పాసిబుల్ అయింది మీకు అని చెప్పేసి ఇంకా వాళ్ళు క్వశ్చన్ చేసేసరికి వాళ్ళు నాకు మళ్ళీ రీషెడ్యూల్ చేశారనమాట ఫ్లైట్. సో మళ్ళీ నైట్కి నాకు రీషెడ్యూల్ అయింది. వాళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ నైట్కి ఉన్నదన్నమాట, నైట్ 9 o'clock ఉంది ఫ్లైట్. సో దానికి రీషెడ్యూల్ చేశారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను, లైక్ ఎంత షాక్ అంటే ఫ్లైట్ లేదా అనేసరికి అవాకైపోయినాను అనమాట, ఎలా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి. సో మొత్తానికి అయితే రీషెడ్యూల్ చేయించుకున్నా. మనకే వచ్చింది ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టికెట్ ఉంది. మరి ఫ్లైట్ టికెట్ ఎందుకు పంపించారు అంటే ఏమో మాకు తెలియదు అంట. మరి ఏ రేషియా మీకు తెలియపోతే అలా ఎవరికి తెలిస్తే చూడండి అంటే ఫ్లైట్ అయితే లేదు మేడం అని. ఫ్లైట్ లైన్ నాకు టికెట్ ఎలా ఇస్తారా అంటే ఇంకా చెక్ చేసి చెక్ చేసి. సరే వచ్చి వచ్చి అమ్మా చెప్పు రియాన్ నేను మళ్ళా వెళ్ళిపోతున్నా, బాయ్ రియాన్. మళ్ళా నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నా, ఈసారి వస్తా దేబెట్టడానికి. వస్తావా మళ్ళా మధ్యాహ్నం దేబెట్టావు కదా అలా దేబెడతావా? హరి రెస్పాండ్ అవ్వరా? ఫ్లైట్ లో జీ వెళ్తావా? ఫ్లైట్ లో జీ వెళ్తాం, వస్తావా జీ? అడేమంటున్నాడు దశ మధ్యాహ్నం జీ అని అన్నారు, మళ్ళా తిరిగి ఇంటికి వస్తారు నాకు ఇప్పుడు. నేను అరే నమ్మరా, నిజంగానే ఇప్పుడు ఎక్కుతున్నాను ఫ్లైట్ రియాన్. అరే నేను ఫ్లైట్ ఎక్కి ఫోటో తీసి నీకు పంపిస్తాను. రియాన్ అత్త హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఏం చేద్దాం మనం? రియాన్ చుట్టుపడిపోయాడు. రియాన్ అత్త హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అంటే అత్త బాబా ఏం చేద్దాం? వెళ్తే వెళ్ళి ఎన్నిసార్లు దించాలి వెళ్ళి. రియాన్ బాయ్ చెప్పు, పోనీ అత్తకి బాయ్ చెప్పాన్. అత్తకి బాయ్ చెప్పా, బాయ్ చెప్పరా రియాన్. రెస్పాండ్ అవరా రియాన్? అత్తకి బాయ్ చెప్పు. బాయ్. ఆడు మొబైల్ లో బిజీగా ఉన్నాడు, ఇంక నమ్మేలా లేడాడు. He wants that and someone is giving him food. Okay, bye Riyan. Tata. He got no sound. Tata chepu poni, tata chepu. Bye. 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 Nenu flight lo picture pedta. Okay. Nu em anukunta? Okay. Appu nuve vachesa vasra. Ta 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 ta. Bye Riyan. Tata, bye bye. నాతో వచ్చేస్తావా? వస్తావా?
ఉమ్మ పెట్ట ఉమ్మ నోట్ లేదు ఉందిరా నువ్వు బొగ్గులు గిల్లేక స్పూన్ బయట కూర్చో లెగు 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 వదిలు ఓకే చలో బాయ్ గైస్ టేక్ కేర్ టేక్ కేర్ కిత్నా బాయ్ చికెన్ కూడా అయిపోయింది సరే సో మొత్తానికి అయితే వచ్చేసాము ఆన్ టైం వచ్చేసాం కాబట్టి ఇంకా ఇప్పటికైనా సరే హైదరాబాద్కి వెళ్ళాలి సో ఫైనల్లీ చెక్కిన అయిపోయింది 2 hours కాదు జస్ట్ 40 minutes అంతేనా 40 minutes వెయిట్ చేస్తే సరిపోదు ఆన్ టైం సో సో ఇంక వెళ్ళిపోవడమే వెళ్తే ఇంక అక్కడ ఆయన వస్తారు పిక్ చేసుకుంటారు ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే లేట్ అవుతుంది అలాగే సో అంతే సో ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ అయితే ఎక్కేసాము బ్యూటిఫుల్ వైజాగ్ సిటీ లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా యాక్చువల్గా అయితే లోపల లైట్స్ ఆఫ్ చేస్తే ఇది ఇంకా క్లారిటీగా నీట్గా చాలా అందంగా కనిపించేది సో లోపల ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదు ఇంకా పైకి వెళ్తుందన్నమాట సో అది మొత్తానికైతే ఏది ఎలాగ అసలు హైదరాబాద్ వెళ్తానా వెళ్ళనా ఏంటి అని మార్నింగ్ నుంచి టెన్షన్ టెన్షన్ బోల్డ్ అనే మెసేజెస్ అవి ఇవి మాట్లాడు ఆయన మాట్లాడు నేను మాట్లాడు మధ్యాహ్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం మళ్ళీ వాళ్ళతో గంట ఆర్గ్యుమెంట్ మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఒక రోలర్ కోస్టర్ లాగా అయిందనమాట హైదరాబాద్ రావడం ఈసారి సో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మొత్తానికైతే ఇంక నేను అమ్మయ్య ఇంటికైతే చేరుకోబోతున్నాను అనమాట ఇంకా సో అది బ్లాగ్ ఈరోజుది మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్యూటిఫుల్ హైదరాబాద్ సిటీ ఎస్ అక్కడ వైజాగ్ సిటీ చూపించాను కదా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ అంటేనే నైట్ లైట్స్ అన్నమాట అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా సో ఇక్కడ ల్యాండ్ అయిపోతుంది సో అది మొత్తానికైతే ఇంకా హైదరాబాద్ వచ్చేసాము ఇంకా మనకి రేపటి నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి హైదరాబాద్ వ్లాగ్స్ ఎందుకంటే షిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి షిఫ్టింగ్ పెట్టాలని అనుకుంటున్నాను తెలియదు పెడతానో లేదో సో అది నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇంకొక వీడియో ఉంది వైజాగ్ది తేజ నేను ఒక ఛాలెంజ్ వీడియో చేసాం అది పెడతాను ఒక 2-3 డేస్ గ్యాప్లోని సో అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో అది ఇంతవరకు ఉన్న అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్